ఓం నమో గణపతయ్యే ఈరోజున మనం భారతదేశంలో ఉన్నటువంటి ప్రఖ్యాత ప్రభుత్వ రంగ సంస్థలు వాటి యొక్క మహావాక్యాలు మహావాక్యం అంటే మోటోస్ అని మనం చెప్పచ్చు ఆయా సంస్థలలో పనిచేసేటటువంటి ఉద్యోగులు లేదా సభ్యులు వారందరికీ కూడా మన యొక్క సంస్థ యొక్క లక్ష్యం ఏమిటి అని ఒకే వాక్యంలో ఉపదేశించగలిగేటటువంటి వాక్యాన్ని మనం మహావాక్యం లేదా మోటోస్ అనొచ్చు అదేవిధంగా ప్రజలకి కూడా మా సంస్థ యొక్క లక్ష్యం ఏమిటి అని ఒక వాక్యంలో చెప్పాలంటే కనుక ఆ యొక్క మహావాక్యం ఉపయోగపడుతూ ఉంటుంది అలాంటి మన దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలకి సంస్కృత మహావాక్యాలే ఉన్నాయి ఆ యొక్క మహావాక్యాలన్నిటినీ కూడా మన యొక్క ఉపనిషత్తుల నుంచో లేదా ఇతర పౌరాణిక గ్రంథాల నుండో లేదా వేద వాంగ్మయం నుండో తీసుకోబడినవే తప్పితే వేరేవి కావు అవి మనం ముఖ్యమైనటువంటి వాటిని మాత్రం ఒకటి తర్వాత ఒకటి ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము మొట్టమొదటిది మన భారతదేశ ప్రభుత్వం యొక్క మోటో మహావాక్యం ఏమిటి అంటే సత్యమేవ జయతే అది మనందరికీ తెలుసు ఎల్లప్పుడూ సత్యమే జయిస్తుంది అని దాని యొక్క అర్థం ఇది అథర్వ వేదంలో ఉన్నటువంటి ముండకోపనిషత్తు నుండి అది తీసుకోబడింది ఇక రెండవది చూసుకున్నట్లయితే కనుక సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క మోటివ్ కూడా యతో ధర్మస్తతో జయ అని అది మహాభారతంలో చెప్పబడినటువంటిది ధర్మం ఎక్కడ ఉంటే అక్కడే విజయం కూడా ఉంటుంది అని దాని యొక్క అర్థం దాని తర్వాత ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ అంటారన్నమాట అంటే పురావస్తు శాఖ ఆ శాఖ యొక్క మోటివ్ ఏమిటంటే రత్నకీర్తి మపావృణు అని అంటే మన యొక్క ప్రాచీన చరిత్ర యొక్క గొప్పదనాన్ని వెలికి తీద్దాము అని దాని యొక్క అర్థం దాని తరువాత బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా జయ అనేటటువంటి వాక్యాన్నే వాళ్ళ మోటివ్గా పెట్టుకుంది ఆ తర్వాత గోవా గోవా ప్రభుత్వం యొక్క మోటివ్ ఏమిటంటే ఇది మనకి ఆశ్చర్యంగా అనిపిస్తుంది గోవా క్రైస్తవ ఆధిక్య రాష్ట్రం అని మనందరం భావిస్తూ ఉంటాము కానీ గోవా ప్రభుత్వం యొక్క మోటో మీరు చూసుకున్నట్లయితే సంస్కృత భాషలో ఉంటుంది సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ భాగ్ భవేత్ అని ఇతర హిందూ ఆధిక్యత కలిగినటువంటి రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి వాక్యం ఉందో లేదో తెలియదు కానీ గోవా ప్రభుత్వం యొక్క మహావాక్యం మాత్రం సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్ అందరూ సుఖంగా చక్కగా ఉండాలి ఎవరూ కూడా దుఃఖపడకూడదు అని దాని యొక్క అర్థం అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి మనందరికీ బాగా తెలుసు ఈ సంస్థ గురించి యోగక్షేమం వాహామ్యహం అని భగవద్గీతలో ఉన్నటువంటి వాక్యమే వాళ్ళ యొక్క మోటో దాని యొక్క అర్థం ఏమిటంటే కనుక మీ యొక్క యోగక్షేమాలను మేము చూస్తాము అని భగవద్గీతలో పరమాత్మ చెప్పినటువంటి వాక్యం ఆ తర్వాత ముఖ్యమైనటువంటి త్రివిధ దళాలలో ఒక ముఖ్యమైనటువంటి దళం ఇండియన్ నేవీ ఈ ఇండియన్ నావీ యొక్క మోటివ్ ఏమిటంటే షన్నో వరుణ అని ఇది ఉపనిషత్తులో ఉన్నటువంటి షన్నో మిత్రష్టం వరుణహాలో షన్నో వరుణ అంటే వరుణదేవుడు మాకు ఎప్పుడూ కూడా మంగళములనే కలిగించుగాక అని ఎల్లప్పుడూ వాళ్ళు సముద్రంలోనే ఉంటారు కాబట్టి సముద్రంలో నీరుంటుంది నీటికి అధిదేవత వరుణదేవుడు కాబట్టి వరుణదేవుడు మమ్మల్ని ఎల్లప్పుడూ చల్లగా చూడుగాక అని ఆ యొక్క వాక్యం యొక్క అర్థం త్రివిధ దళాలలో రెండవది భారతీయ వాయుసేన వారి యొక్క మోటివ్ ఏమిటంటే నభస్పృశం దీప్తం అని ఇది భగవద్గీతలోంచి తీసుకోబడింది నభస్పృశం అంటే ఆకాశాన్ని తాకుదాం దీప్తం వెలుగొందుదాం అని అంటే నేరుగా శ్లోకంలో ఉన్నది చెప్పాలంటే కనుక విశ్వరూప సందర్శన యోగంలో పరమాత్మ పరమాత్మని అర్జునుడు చేసేటటువంటి ప్రార్థన అది దాన్ని చిన్న మార్పుతో వీళ్ళు అంటే సంస్కృత శ్లోకంలో మార్పేం లేదు కానీ దాని అర్థంలో మార్పు మాత్రం ఉంటుంది అలాగే భారతీయ ఆర్మీ ఇండియన్ ఆర్మీ యొక్క మోటివ్ ఏమిటంటే కనుక సేవా పరమో ధర్మ అని అంటే మా యొక్క పరమ ధర్మం అంటే మా యొక్క అత్యున్నతమైన ధర్మం సేవ చేయడమే అని దానికి తగ్గట్లుగానే ఇండియన్ ఆర్మీ కూడా విపత్తులు వచ్చినప్పుడు అప్పుడు కూడా భారతీయ పౌరుల గురించి అద్భుతమైనటువంటి కష్టాలు వాళ్ళు పడుతూ ఉంటారు సేవ చేస్తూ ఉంటారు అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఇది అంటే సిఏలందరికీ కూడా ఉన్నటువంటి ఒక ఇన్స్టిట్యూటు దాని యొక్క మోటివ్ ఏమిటంటే యేష సుప్తేషు జాగర్తి అని ఇది రామాయణంలో ఉన్నటువంటి ఆదిత్య హృదయంలో వస్తుంది ఏషసుషు జాగర్తి అని సూర్యుణ్ణి స్తుతిస్తూ చెప్పే వాక్యాన్ని వీళ్ళు ఒక పదాన్ని చేర్చుకొని వీళ్ళు చెప్పుకున్నారు ఏమిటంటే అందరూ నిద్రపోతూ ఉన్నప్పుడు మెలకువగా ఉండేటటువంటిది అని ఆ యొక్క సంస్థ యొక్క ఉద్దేశంగా వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు ఆ తరువాత ఇండియన్ కోస్ట్ గార్డ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ సంస్థ యొక్క ఉద్దేశం కూడా వయం రక్షామహ మేము రక్షిస్తాము అని ఆ యొక్క వాక్యం ఆ తర్వాత ఆల్ ఇండియా రేడియో వాళ్ళది బహుజన హితాయ బహుజన సుఖాయ అనే ఇది మనకి వాక్యంలోనే అర్థమైపోతూ ఉన్నది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబి అంటారన్నమాట జాగృతం అహర్నిషం అంటే ఎల్లప్పుడూ కూడా జాగరూకులై ఉంటాము అని ఆ యొక్క సంస్థ యొక్క మోటివ్ అలాగే రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ అనేటటువంటి సంస్థ రక్షిత రక్షిత అని పెట్టుకున్నది ఇక మనం నేడు చెప్పుకుంటూ ఉన్నటువంటి వాటిలో చెట్ట చివరిది ఏమిటంటే కనుక ఉత్తరప్రదేశ్ పోలీస్ మాట ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మోటివ్ ఏమిటంటే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ఇది మనందరికీ తెలిసిందే భగవద్గీతలో ఉన్నటువంటిది అయితే ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ యొక్క మోటివ్ ఇది ఉండడం మనం కొంచెం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం పరిత్రాణాయ సాధూనాం అంటే సాధుజనులను రక్షించుటకై అని సాధుజనులు అంటే మనం అనుకుంటున్నట్లుగా కేవలం కాషాయ వస్త్రం ధరించినటువంటి సాధువులు కాదు సాధుజనులంటే సాధు జీవనాన్ని గడిపేటటువంటి వారు సాధు జీవనం అంటే కనుక సాత్విక జీవనం అంటే మంచిగా జీవించేవారు వాళ్ళ భాషలో చెప్పాలంటే నిర్దోషులు వినాశాయచ దుష్కృతం అంటే కనుక దుష్టపనులు చేసేటటువంటి వారు చెడ్డవారు అంటే ఆ యొక్క ఉత్తరప్రదేశ్ పోలీసుల యొక్క మోటివ్ ఏంటంటే కనుక నిర్దోషులను రక్షిస్తాము దోషులను శిక్షిస్తాము అని ఎంత బాగా ఉందో చూసారా స్వస్తి